వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్. మీరెంతగానో ఎదురు చూస్తున్న మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మీ ముందుకొచ్చాం. మరెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే పాటలు డాన్సులదే అగ్రస్థానం. మెగాస్టార్ చిరంజీవి అగ్రపదాన నిలిపిన ఈ డాన్సులే లేకపోతే చిరు సినిమాలని ఊహించుకోవడం కష్టమే. ఆయన వయసు పెరుగుతున్న డాన్సులతో తగ్గని చరిష్మాతో ఇప్పటికే దూసుకుపోతున్నారు. అయితే ఎలాంటి కమర్షియల్ లెక్కలు లేకుండా ఇమేజ్ను పక్కన పెట్టి కేవలం సబ్జెక్టుపై కాన్సన్ట్రేట్ చేస్తూ రూపొందించిన గాడ్ ఫాదర్ మూవీలో ఎలాంటి చిరు మార్క్ డ్యూయట్స్ లేవు. పాటలున్నా సరే స్టోరీలో భాగంగానే వస్తాయి. ఇక ఇటీవలే రిలీజ్ అయిన సూపర్ హిట్ అయిన తార్మార్ పాట అయితే ఎండ్ టైటిల్స్ లో వస్తుందని సమాచారం. ఇక ఈ గాడ్ ఫాదర్ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ ఉన్నా ఆ పాటలో చిరు కనిపించరని సమాచారం. ఇలా చిరు డ్యూయట్లు పాడని సినిమా ఏదైనా ఉంది అంటే అది కేవలం గాడ్ ఫాదరేనేమో. ఇక రీసెంట్ గా గాడ్ ఫాదర్ మూవీ నుంచి నజబజ జజరా అనే పాటని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట యాక్షన్ మోడ్ లో సాగుతూ సితరాల సిరపడు పాటని యాక్షన్ సీన్ లో వాడినట్టే ఇప్పుడు ఈ నజబజ జజరా అనే యాక్షన్ సీన్ లో ఫిక్స్ చేశారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటలో లిరిక్స్ మంచి స్వింగ్ లో ఉన్నాయి. చొక్క మడత పెట్టి వచ్చాడంటే టేకు దుంగ మీద గొడ్డలి వీడు, మీస కట్టుగాని తిప్పాడంటే మద్ది చెక్క మీద రంపమవుతాడు, అడ్డు వచ్చినోడ్ని అడ్డదిడ్డంగా నొక్కేసి పోతాడురా అంటూ చిరులో హీరోయిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్స్ కమ్ సాంగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి చిరు డ్యూయట్స్ లేకుండా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారు. మోహనరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 28న జరగబోయే గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందో చూడాలి. ఈ వీడియో మిమ్మల్ని అలరించిందని అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం కంటెంట్ కోసం వాచ్ చేస్తుండండి ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్.